దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తి పట్ల రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కోవిడ్ నిర్వహణ సంసిద్ధతను తెలుసుకునేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. ఇవాళ ఒక్కరోజే 6000కు పైగా కొత్త కేసులు రావడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. ఇన్ఫ్లుయెన్జా లాంటి అనారోగ్యం, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ కేసుల ట్రెండ్ను సమీక్షించడం ద్వారా ఎమర్జెన్సీ హాట్స్పాట్లను గుర్తించాలని సూచించారు. కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు అవసరమైన వారందరికీ వ్యాక్సిన్లు అందజేయాలన్నారు. కోవిడ్ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలపై ఏప్రిల్ 10-12 తేదీల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అలాగే జిల్లాలోని అధికార యంత్రాంగాలు ఆరోగ్య శాఖ అధికారులతో ఏప్రిల్ 8-9 తేదీల్లో వైద్య సదుపాయాల సన్నద్ధతపై సమీక్షించాలని ఆరోగ్య శాఖ మంత్రులను కోరారు. జీనోమ్ సీక్వెన్సింగ్ను పెంచడంతో పాటు ప్రజల్లో కోవిడ్ నియంత్రణ చర్యలపై అవగాహనను మరింతగా పెంచాలని సూచించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఎలాగైతే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయో ఇప్పుడు అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.